అభ్యర్థుల మార్పుపై టీడీపీ బీజేపీ నేతల మధ్య నిన్న జరిగిన చర్చలు కొలికొచ్చాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనుపర్తి స్థానానికి బదులు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె బీజేపీకి ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. అలాగే ఉంగుటూరు ఉండి స్థానాలపై కూడా ఇరు పార్టీల నేతలు చర్చించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి రామరాజుకు బదులుగా రఘురామకృష్ణరాజుకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో హైకమాండ్ ఆదేశాల తర్వాతే అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ బస్సు యాత్రతో క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుని ఆ పార్టీలోనూ మల్లగుల్లాలు పడుతున్నారు. రేపో మాపో అభ్యర్థుల మార్పులు చేర్పులపై నిర్ణయిస్తారని తెలుస్తోంది. గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని, గుంటూరు లోక్సభ నుంచి రోసయ్యకు మార్చుతారనే ప్రచారం జరుగుతోంది. అలాగే విజయవాడ వెస్ట్, పెరమలూరు అభ్యర్థుల మార్పులపై కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ షర్మిల దెబ్బకు సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని మార్చి ఆ టికెట్ను అభిషేక్ రెడ్డికి ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో వైసీపీ నేతల్లో ఆందోళన నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల స్థానాలను తాము మార్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు.